ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ 2023లో వాళ్ళ ఆస్తులు ఎంత, రేపు అఫిడవిట్లో ఏదైతే ఉన్నదో చూపించాల్సిన అవసరం ఉన్నది. కుటుంబారి కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 16, 17 తారీఖు నాడు బీజేపీ కార్యవర్గ అది ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఏ విధంగా మన మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ వీళ్ళందరూ ప్రసంగించిన విషయాలు, అంతేకాకుండా దాదాపు 17 నుంచి 20 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. ఆ 20 రాష్ట్రాలలో అధికారంలో ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందో, డబల్ ఇంజన్ సర్కార్లో కేంద్ర పథకాలను ఎట్లయితే ఆ రాష్ట్రాలలో వాళ్ళందరికీ కేంద్రం నుంచి వస్తున్న పథకాలు ఆ పథకాల రూపంగానే ప్రజలకు ఎట్లా అందజేస్తున్నాము, ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ అవుతున్నది అనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఖుద్దు ఒక కార్యకర్తలా ఒక నాయకునిగా వాళ్ళందరూ కూడా వివరించిన సంగతి అవన్నిటిని కూడా ఇంద్రసేన్ రెడ్డి గారు మన వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు ప్రసంగించి వారి చెప్పిన మాటలన్నిటిని కూడా వారందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా ప్రధాన మోదీ గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన విషయాలు ముఖ్యంగా తెలుగుతో సహా అంటే తెలంగాణతో సహా 9 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సంవత్సరంలో. 9 రాష్ట్రాల ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ శిక్షణ అంటే ఈ అవన్నిటిని కూడా మీటింగ్లలో కూడా వాళ్ళ దిశా నిర్దేశాలన్నీ కూడా మాకు అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రేపు 10 ఫిబ్రవరి నుంచి 25 వరకు రాష్ట్రంలో 11,000 శక్తి కేంద్రాలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర తెలంగాణలో 35,000 బూతులు ఉంటే ప్రతి బూతుకు 3 శక్తి కేంద్రానికి 3 బూతులు లేకపోతే 5 బూతులు లెక్కను మాదో శక్తి కేంద్రము. అటువంటి 11,000 శక్తి కేంద్రాలలో కార్నర్ మీటింగ్స్ శక్తి కేంద్రం అంటే 3 బూతులకు కానీ 5 బూతులకు కానీ 4 బూతులకు కానీ కలిపి ఇవన్నిటిని కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా కార్నర్ మీటింగ్స్ చిన్న బహిరంగ సభ చేసి ప్రధానమంత్రి గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు, ప్రపంచ దేశాలలో కూడా ఆయన ఎట్లా మెచ్చుకుంటున్నారు, G20 అనే దేశాలంటే ప్రపంచంలో ఉన్న G20 పెద్ద దేశాలలో దానికి ఇవాళ ప్రధానమంత్రిని ఏదైతే ఉందో అధ్యక్షతన రేపు మన సెప్టెంబర్లో జరగబోతున్న మీటింగ్కు అన్ని దేశంలో G20 దేశం ప్రధానులందరూ కూడా ప్రెసిడెంట్లందరూ కూడా వచ్చి మన ప్రధానమంత్రి గారి అధ్యక్షతలో చేసే దాని గురించి కానీ ఇవన్నిటిని కూడా వివరించి చెప్పి ఈ 15 రోజులలోనే ఈ మీటింగ్స్ అన్నిటిని కూడా పూర్తి చేయాలి. అక్కడ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి భాషను ఇచ్చే అక్కడ కూడా అవన్నిటిని కూడా తెలియజేస్తారు అని చెప్పి అవన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల ఇరవై తారీఖు నాడు 9వ క్లాసు, 10వ క్లాసు, 12వ క్లాసు 9th, 10th, 11th, 12th స్టూడెంట్లను ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి గారు వారు వీళ్ళందరినీ సంబోధించి మాట్లాడబోతున్నారు టెలివిజన్లో. దీంట్లో పరీక్షపై చర్చ అనే విషయంపై ఈ టెన్షన్గా ఎగ్జామ్లోకి పోవద్దు, ఒక మంచి వాతావరణంతో ఒక మంచి మైండ్ తోటి ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఎటువంటి ఎవరు కూడా మేము రాకపోతే సరిగ్గా ఫెయిల్ అవుతామో లేకపోతే ఇదని చెప్పి టెన్షన్లు అటువంటి ఏవి పెట్టుకోకుండా మరి ఏదంటుందో ఏ విధంగా ఎగ్జామినేషన్ హాల్లోకి పోవాలి, ఏ విధంగా వాళ్ళ ఎగ్జామ్ రాయాలి అనే దాని మీద పరీక్ష మీద
వారు రేపు డిస్కషన్ చేయబోతున్నారు. అంటే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక దిక్కు దేశాన్ని ప్రగతిలోకి తీసుకెళ్తూ, ఒక దిక్కు ఇంటర్నేషనల్లో కూడా మోదీ గారు తీసుకుంటూ విద్యార్థుల గురించి కూడా, చిన్న విద్యార్థుల గురించి కూడా వాళ్ళను కూడా అడ్రస్ చేసి వాళ్లకు కూడా ఏదైతుందో మంచి సూచనలు ఇచ్చే విధంగా కూడా వారు వారి టైమును స్పెండ్ చేస్తున్న దానిని మీరు అందరు కూడా గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత అలాగే సరల్ యాప్ అనేది, సరల్ యాప్ అనేది మా భారతీయ జనతా పార్టీ ఒకటి యాప్ ఓపెన్ చేసింది. ఆ సరల్ యాప్లో ఒక మిస్డ్ కాల్ ఇస్తే, మిస్డ్ కాల్ 7820 మీరందరూ కూడా మా పార్టీ వాళ్ళు కావాలనుకుంటే మీరు కూడా మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. కాబట్టి 7820 అనేది ఇస్తే ఒక సరల్ యాప్ అనేది, ఆ సరల్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఈ మిస్డ్ కాల్ ఇస్తే ఆ సరల్ యాప్లో టోటల్గా మన బయోడేటాను కూడా ఫీడ్ చేసుకుంటే అది అన్ని రకాలుగా సోషల్ మీడియాకు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈవెంట్స్ అందరినీ కూడా మనం చూడొచ్చు అని చేసి అనే విధంగా ఈ సరల్ యాప్ అని దాని మీద కూడా డిమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మాకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సరల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద ఒక శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటిదాకా మధ్యాహ్నం దాకా అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమేందర్ గారు తర్వాత కార్యక్రమాన్ని తెలియజేస్తారు. రాజకీయ తీర్మానం పైన కూడా చర్చ జరిగింది, వారు చెప్పారు. ఒకటే నిమిషం అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఇస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనగా వారికి ఒక వారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానం, దాన్ని గరికపాటి రామ్మోహన్ రావు గారు ప్రవేశపెడతారు. అంటే ఇటీవల ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్కు 104,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇవ్వడం కావచ్చు, 30,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ కింద మరి కిసాన్ సన్మాన్ కింద లక్షల మందికి తెలంగాణ ప్రజలకు అనేక రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఉంటుంది. రామగుండం ఫర్టిలైజర్ యొక్క దీన్ని 6,300 కోట్లు, అదేవిధంగా రామగుండంలోనే ఏదైతే విద్యుత్ ప్లాంట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో వారు తెలంగాణకు ఇప్పటికీ దాదాపు అక్కడ 1600 మెగావాట్లది ప్రారంభానికి దగ్గరలో ఉంది. కాబట్టి వీటన్నిటికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తీర్మానం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సమస్యలపైన కూడా ఒక ప్రస్తావన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఇందులో మూడో విషయం ఏంటంటే వ్యవసాయం పైన కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో కేంద్ర మంత్రుల పర్యటనలు, ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, రెండో వైపు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజెప్పడం, దాని ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా రాబోయే యొక్క ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను గెలవడం విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇచ్చేస్తున్నది. వ్యవసాయం తీర్మానం పైన ఈటెల రాజేందర్ గారు, డీకే అరుణ గారు, విజయశాంతి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. తర్వాత G20 మీద డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక విషయాలపైన కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ యొక్క మీటింగ్ను సమారోప అంటే చివరి ఉపన్యాసాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు చేస్తారు. దానికంటే ముందు ఇంకొక జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు పార్టీ యొక్క సంస్థాగత విషయాలు, ఫ్యూచర్లో పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలనే విషయాన్ని పట్ల కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, అది మీరు చెప్పండి. సమారోపకు మీకు ఆహ్వానం ఉంది, సుభాష్ గారు మీకు చెప్తారు. అది ఇప్పుడు కాదు కదా చెప్పినాం కదా, దీంట్లో తీర్మానాలు ఉన్నాయి మన దాంట్లో, వస్తే తీర్మానం ఉంటుంది. అదే దానికి
తీర్మానం అట్లా చేసేస్తే మా సీట్లు కూడా తీర్మానం అయిపోతాయి. లేవారు వస్తే తెలంగాణ ప్రజలు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. అది అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ అభిప్రాయం కూడా. వారు వస్తే స్వాగతించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది రాష్ట్రీయ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ ఉద్దేశం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అన్న ఫోన్ ఎవరిది? ఎవరిది? అక్కడ పెట్టాలి తీసుకుంటారు. ఉద్యోగాన్ని కిరణ్ కుమార్ ఇంకా ఏవేవి జరిగాయి అనే దానిని కొంచెం వివరించడానికి మేము మీ ముందరికి రావడం జరిగింది. మొట్టమొదటిగా అధ్యక్షుల వారి ప్రసంగం. అధ్యక్షుల వారు ఇక్కడ కార్యవర్గ సమావేశంలో ఈ టోటల్ ఎన్నికల వాతావరణం మీ అందరికీ తెలుసు. ఆ ఎన్నికలు రేపు పొద్దున మేలోనైనా రావచ్చు, లేదంటే డిసెంబర్లోనైనా రావచ్చు. ఆల్రెడీ మనం మంత్స్ లెక్కలోకి వచ్చేసాం, 11 నెలల లేకపోతే 4 నెలల లెక్కలకు వచ్చేసాం. రేపు పొద్దున 17వ తారీఖు నాడు సెక్రటరేట్ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత కేసీఆర్ డిజాల్వ్ చేస్తాడు అనే ఊహాగానాలు మాకు పత్రికల ద్వారానే, ముఖ్యంగా మీ ద్వారానే కూడా మాకు అందరికీ వస్తున్నాయి. కాబట్టి దాని ద్వారా వచ్చే ఎలక్షన్స్ కానీ లేకపోతే టైంకు వచ్చే డిసెంబర్లో వచ్చే ఎలక్షన్ అన్నిటిని కూడా ముందలు పెట్టుకొని ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలన్నింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పాలన గురించి, ఈ భ్రష్టాచారపు పాలన గురించి వారు వివరించడం జరిగింది. వివరించి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఒక మిగులు రాష్ట్రం, 16,000 కోట్లతోటి కేసీఆర్ గారి చేతిలో దీన్ని పెడితే వారు ఈ రాష్ట్రాన్ని 8 సంవత్సరాలలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏ విధంగా చేశాడు అనే దానిని వివరిస్తూ వారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి మీద వస్తున్న ఆరోపణలు అవన్నిటిని కూడా చాలాసేపు వారు డిస్కషన్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజకీయ తీర్మానాన్ని మా వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైనా కానీ అని చెప్పి అని అమిత్ షా గారి మీద అంటారు. కానీ అమిత్ షా గారు ఒక్కసారి 2014 మీటింగ్ తర్వాత వాళ్ళు జుమ్లా వర్డ్ యూజ్ చేశారు. కానీ ప్రతి ఒక్క అంశంలో అంటే కేసీఆర్ గారు ఎన్ని జుమ్లాలు వేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తే అక్కడ వచ్చి దళిత బాంధు ఇస్తాను, అందరు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఒక జుమ్లా ఇస్తాడు. హుజూర్ నగర్లో ఎలక్షన్ జరిగితే 100 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయలు ఇమీడియట్గా వారం రోజుల్లోనే శాంక్షన్ చేస్తా అంటాడు. బీఆర్ఎస్ మీటింగ్లో నిన్న ఖమ్మం మీటింగ్లో నిలబడి ఏం చెప్తాడంటే ప్రతి పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తా అంటాడు. ప్రతి మున్సిపాలిటీకి ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడని ఇవన్నీ జుమ్లాలు అన్నింటిని కూడా ఏదైతే ఉన్నదో వారు ఏ విధంగా ప్రజల ముందర తీసుకొచ్చి చెప్తున్నారో ఇవాళ ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కానీ ఏది చెప్పినా కానీ వాళ్ళు చెయ్యరు, వారు చేసే ప్రసక్తే లేదు. ఏది చెప్పినా అది ఒక జుమ్లా, అదొక జుమ్లా. దాని తర్వాత ఆయన స్టేజ్ దిగంగానే మర్చిపోతాడు అనేది విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళే ఇప్పుడు ఎవరన్నా కానీ ప్రజల దగ్గరికి పోయి కేసీఆర్ గారు పలాని పథకం ఇస్తా అన్నాడు, వస్తుందాయా అంటే ఏగ యుత మాటలు అని చెప్పే విధంగా ఉన్న దానిని కూడా తీర్మానంలో మేమందరం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు 2014 ముందు, కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ 2014 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ 2023లో వాళ్ళ ఆస్తులు ఎంత, రేపు అఫిడవిట్లో ఏదైతే ఉన్నదో చూపించాల్సిన అవసరం ఉన్నది.
వారి కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 16, 17 ఈ మధ్యాహ్నం సెషన్ దాకా ఏవేవి జరిగాయనే దానిని కొంచెం వివరించడానికి మేము మీ ముందరికి రావడం జరిగింది. మొట్టమొదటిగా అధ్యక్షుల వారి ప్రసంగం. అధ్యక్షుల వారు ఇక్కడ కార్యవర్గ సమావేశంలో ఈ టోటల్ ఎన్నికల వాతావరణం మీ అందరికి తెలుసు. ఆ ఎన్నికలు రేపు పొద్దున మేలోనన్నా రావచ్చు, లేదంటే డిసెంబర్లోనన్నా రావచ్చు. ఆల్రెడీ మనం మంత్స్ లెక్కలోకి వచ్చేసాం, 11 నెలల లేకపోతే 4 నెలల లెక్కలోకి వచ్చేసాం. రేపు పొద్దున 17 నాడు సెక్రటరేట్ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత కేసీఆర్ డిజాల్వ్ చేస్తాడు అనే ఊహాగానాలు మాకు పత్రికల ద్వారానే, ముఖ్యంగా మీ ద్వారానే కూడా మాకు అందరికి వస్తున్నాయి. కాబట్టి దాని ద్వారా వచ్చే ఎలక్షన్స్ కానీ లేకపోతే టైంకు వచ్చే డిసెంబర్లో వచ్చే ఎలక్షన్ అన్నిటిని కూడా ముందలు పెట్టుకొని ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలన్నింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పాలన గురించి, ఈ భ్రష్టాచారపు పాలన గురించి వారు వివరించడం జరిగింది. వివరించి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఒక మిగులు రాష్ట్రం, 16,000 కోట్లతోటి కేసీఆర్ గారి చేతిలో దీన్ని పెడితే వారు ఈ రాష్ట్రాన్ని 8 సంవత్సరాలలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏ విధంగా చేశాడు అనే దానిని వివరిస్తూ వారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వారి మీద వస్తున్న ఆరోపణలు అవన్నిటిని కూడా చాలాసేపు వారు డిస్కషన్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజకీయ తీర్మానాన్ని మా వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత దానిని బలపరుస్తూ జితేందర్ రెడ్డి అనగా నేను, అదేవిధంగా వివేక్ వెంకట స్వామి గారు, తర్వాత ఉపాధ్యక్షులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మద్దతు పలికారు. ఈ తీర్మానం పొంగిలేటి సుధాకర్ గారు కూడా దీనిపై మద్దతు తెలపడం జరిగింది. ఈ తీర్మానం విస్తర చర్చ జరిగిన తర్వాత అందరూ మద్దతు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారి వారు చేసిన అవినీతి పాలన, వారు ఏ విధంగా అయితే ఎన్నో మాటలు మాట్లాడి, కేటీఆర్ గారు ప్రతిసారి ఏమంటుంటారంటే ఏ జుమ్లా హే అని చెప్పి అంటారు, ఎప్పుడైనా కానీ అని చెప్పి అని అమిత్ షా గారి మీద అంటారు. కానీ అమిత్ షా గారు ఒక్కసారి 2014 మీటింగ్ తర్వాత వాళ్ళు జుమ్లా వర్డ్ యూజ్ చేశారు. కానీ ప్రతి ఒక్క అంశంలో అంటే కేసీఆర్ గారు ఎన్ని జుమ్లాలు వేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తే అక్కడ వచ్చి దళిత బాంధు ఇస్తాను, అందరు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఒక జుమ్లా ఇస్తాడు. హుజూర్ నగర్లో ఎలక్షన్ జరిగితే 100 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయలు ఇమీడియట్గా వారం రోజుల్లోనే శాంక్షన్ చేస్తా అంటాడు. బీఆర్ఎస్ మీటింగ్లో ఖమ్మం మీటింగ్లో నిలబడి ఏం చెప్తాడంటే ప్రతి పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తా అంటాడు, ప్రతి మున్సిపాలిటీకి ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడు. ఇవన్నీ జుమ్లాలు అన్నిటిని కూడా ఏదైతే ఉన్నదో వారు ఏ విధంగా ప్రజల ముందర తీసుకొచ్చి చెప్తున్నారో ఇవాళ ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కానీ ఏది చెప్పినా కానీ వాళ్ళు చెయ్యరు, వారు చేసే ప్రసక్తే లేదు. ఏది చెప్పినా అది ఒక జుమ్లా. దాని తర్వాత ఆయన స్టేజ్ దిగంగానే మర్చిపోతాడు అనేది విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళే ఇప్పుడు ఎవరన్నా కానీ ప్రజల దగ్గరికి పోయి కేసీఆర్ గారు పలానా పథకం ఇస్తా అన్నాడు వస్తుందాయా అంటే ఏగా యుత మాటలు అని చెప్పే విధంగా ఉన్న దానిని కూడా తీర్మానంలో మేమందరం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు 2014 ముందు, కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ 2014 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ 2023లో వాళ్ళ ఆస్తులు ఎంత, రేపు అఫిడవిట్లో ఏదైతే ఉన్నదో చూపించాల్సిన అవసరం ఉన్నది. వారి కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 16, 17 నాడు
బీజేపీ కార్యవర్గ అది ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఏ విధంగా మన మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ వీళ్ళందరూ ప్రసంగించిన విషయాలు, అంతేకాకుండా దాదాపు 17 నుంచి 20 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. ఆ 20 రాష్ట్రాలలో అధికారంలో ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందో, డబల్ ఇంజన్ సర్కార్లో కేంద్ర పథకాలను ఎట్లయితే ఆ రాష్ట్రాలలో వాళ్ళందరికీ కేంద్రం నుంచి వస్తున్న పథకాలు ఆ పథకాల రూపంగానే ప్రజలకు ఎట్లా అందజేస్తున్నాము, ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ అవుతున్నది అనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఖుద్దు ఒక కార్యకర్తలా ఒక నాయకునిగా వాళ్ళందరూ కూడా వివరించిన సంగతి అవన్నిటిని కూడా ఇంద్రసేన్ రెడ్డి గారు మన వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు ప్రసంగించి వారి చెప్పిన మాటలన్నిటిని కూడా వారందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా ప్రధాన మోదీ గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన విషయాలు ముఖ్యంగా తెలుగుతో సహా అంటే తెలంగాణతో సహా 9 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సంవత్సరంలో. 9 రాష్ట్రాల ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ శిక్షణ అంటే ఈ అన్నిటిని కూడా మీటింగ్లలో కూడా వాళ్ళ దిశ నిర్దేశాలన్నీ కూడా మాకు అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రేపు 10 ఫిబ్రవరి నుంచి 25 వరకు రాష్ట్రంలో 11,000 శక్తి కేంద్రాలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర తెలంగాణలో 35,000 బూతులు ఉంటే ప్రతి బూతుకు 3 శక్తి కేంద్రానికి 3 బూతులో లేకపోతే 5 బూతులు లెక్కను మాదో శక్తి కేంద్రము. అటువంటి 11,000 శక్తి కేంద్రాలలో కార్నర్ మీటింగ్స్ శక్తి కేంద్రం అంటే 3 బూతులకు కానీ 5 బూతులకు కానీ 4 బూతులకు కానీ కలిపి ఇవన్నిటిని కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా కార్నర్ మీటింగ్స్ చిన్న బహిరంగ సభ చేసి ప్రధానమంత్రి గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు, ప్రపంచ దేశాలలో కూడా ఆయన ఎట్లా మెచ్చుకుంటున్నారు, G20 అనే దేశాలంటే ప్రపంచంలో ఉన్న G20 పెద్ద దేశాలలో దానికి ఇవాళ ప్రధానమంత్రిని ఏదైతే ఉందో అధ్యక్షతన రేపు మన సెప్టెంబర్లో జరగబోతున్న మీటింగ్కు అన్ని దేశంలో G20 దేశం ప్రధానులందరూ కూడా ప్రెసిడెంట్లందరూ కూడా వచ్చి మన ప్రధానమంత్రి గారి అధ్యక్షతలో చేసే దాని గురించి కానీ ఇవన్నిటిని కూడా వివరించి చెప్పి ఈ 15 రోజులలోనే ఈ మీటింగ్స్ అన్నిటిని కూడా పూర్తి చేయాలి. అక్కడ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి భాషను ఇచ్చే అక్కడ కూడా అవన్నిటిని కూడా తెలియజేస్తారు అని చెప్పి అవన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు 9వ క్లాసు 10వ క్లాసు 12వ క్లాసు 9th, 10th, 11th, 12th స్టూడెంట్లను ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి గారు వారు వీళ్ళందరినీ సంబోధించి మాట్లాడబోతున్నారు టెలివిజన్లో. దీంట్లో పరీక్షపై చర్చ అనే విషయంపై ఈ టెన్షన్గా ఎగ్జామ్లోకి పోవద్దు, ఒక మంచి వాతావరణంతో ఒక మంచి మైండ్ తోటి ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఎటువంటి ఎవరు కూడా మేము రాకపోతే సరిగ్గా ఫెయిల్ అవుతామో లేకపోతే ఇదని చెప్పి టెన్షన్లు అటువంటి ఏవి పెట్టుకోకుండా మరి ఏదంటుందో ఏ విధంగా ఎగ్జామినేషన్ హాల్లోకి పోవాలి, ఏ విధంగా వాళ్ళ ఎగ్జామ్ రాయాలి అనే దాని మీద పరీక్ష మీద వారు రేపు డిస్కషన్ చేయబోతున్నారు. అంటే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక దిక్కు దేశాన్ని ప్రగతిలోకి తీసుకెళ్తూ ఒక దిక్కు ఇంటర్నేషనల్లో కూడా మోదీ గారు తీసుకుంటూ విద్యార్థుల గురించి కూడా చిన్న విద్యార్థుల గురించి కూడా వాళ్ళను కూడా అడ్రస్ చేసి వాళ్లకు కూడా ఏదైతే ఉందో మంచి సూచనలు ఇచ్చే విధంగా కూడా వారు వారి టైమును స్పెండ్ చేస్తున్న దానిని మీరు అందరు కూడా గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత అలాగే
సరల్ యాప్ అనేది, సరల్ యాప్ అనేది మా భారతీయ జనతా పార్టీ ఒకటి యాప్ ఓపెన్ చేసింది. ఆ సరల్ యాప్లో ఒక మిస్డ్ కాల్ ఇస్తే, మిస్డ్ కాల్ 7820 మీరందరూ కూడా మా పార్టీ వాళ్ళు కావాలనుకుంటే మీరు కూడా మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. కాబట్టి 7820 అనేది ఇస్తే ఒక సరల్ యాప్ అనేది, ఆ సరల్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఈ మిస్డ్ కాల్ ఇస్తే ఆ సరల్ యాప్లో టోటల్గా మన బయోడేటాను కూడా ఫీడ్ చేసుకుంటే అది అన్ని రకాలుగా సోషల్ మీడియాకు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈవెంట్స్ అందరినీ కూడా మనం చూడొచ్చు అనేది చేసి అనే విధంగా ఈ సరల్ యాప్ అని దాని మీద కూడా డిమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మాకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సరల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద ఒక శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటిదాకా మధ్యాహ్నం దాకా అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమేందర్ గారు తర్వాత కార్యక్రమాలు తెలియజేస్తారు. రాజకీయ తీర్మానం పైన కూడా చర్చ జరిగింది, వారు చెప్పారు. ఒకటే నిమిషం తర్వాత నెక్స్ట్ మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఇస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనగా వారికి ఒక వారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానం, దాన్ని గరికపాటి రామ్మోహన్ రావు గారు ప్రవేశపెడతారు. అంటే ఇటీవల ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్కు 104,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇవ్వడం కావచ్చు, 30,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ కింద మరి కిసాన్ సన్మాన్ కింద లక్షల మందికి తెలంగాణ ప్రజలకు అనేక రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఉంటుంది. రామగుండం ఫర్టిలైజర్ యొక్క దీన్ని 6,300 కోట్లు, అదేవిధంగా రామగుండంలోనే ఏదైతే విద్యుత్ ప్లాంట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో వారు తెలంగాణకు ఇప్పటికీ దాదాపు అక్కడ 1600 మెగావాట్లది ప్రారంభానికి దగ్గరలో ఉంది. కాబట్టి వీటన్నిటికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తీర్మానం. అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ సమస్యలపైన కూడా ఒక ప్రస్తావన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఇందులో మూడో విషయం ఏంటంటే వ్యవసాయం పైన కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస యోజనలో కేంద్ర మంత్రుల పర్యటనలు, ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, రెండో వైపు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజెప్పడం, దాంది ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా రాబోయే యొక్క ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను గెలవడం విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇచ్చేస్తున్నది. వ్యవసాయం తీర్మానం పైన ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, విజయశాంతి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. తర్వాత G20 మీద డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక విషయాలపైన కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ యొక్క మీటింగ్ను సమారోప అంటే చివరి ఉపన్యాసాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు చేస్తారు. దానికంటే ముందు ఇంకొక జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు పార్టీ యొక్క సంస్థాగత విషయాలు, ఫ్యూచర్లో పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలనే విషయాన్ని పట్ల కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, అది మీరు చెప్తాను. సమారోపకు మీకు ఆహ్వానం ఉంది, సుభాష్ గారు మీకు చెప్తారు. అది ఇప్పుడు కాదు కదా చెప్పినాం కదా, దీంట్లో వద్దు, అది తీర్మానాలు ఉన్నాయి మన దాంట్లో వస్తే తీర్మానం ఉంటుంది. అదే దానికి బడే ఉన్నా తీర్మానం అట్లా చేసేస్తే మా సీట్లు కూడా తీర్మానం అయిపోతాయి.